సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వనిత పావన చరిత కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో ఉన్నారు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అమ్మా నమస్తే తల్లి మనం ప్రతిరోజు కూడా ఒక గొప్ప స్త్రీమూర్తి గురించి చెప్పుకుంటున్నాం కదమ్మా ఈరోజు ప్రబంధ కావ్యంలో ఉన్న గోదాదేవి గురించి వివరిస్తారా తప్పకుండా తల్లి గోదా అనగానే ఇప్పుడైతే ఈనాటి కాలంలో ధనుర్మాసం వచ్చిందంటే ఎటు చూసినా సరే గోదమ్మ గోదాదేవి ఈ గోదాదేవి కథలు ఇవన్నీ వింటుంటాం అంత గొప్పగా ఆ వెంకటేశ్వర స్వామిలో అంటే పాండ్రంగడు ఆ రంగనాథ స్వామితో లీనమైనటువంటి ఆ తల్లి తత్వాన్ని మనము మనకిప్పుడు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడి తో పాటు కళ్యాణం చేస్తూ మనకు కనిపిస్తుంటుంది గోదావ కళ్యాణం అని ముఖ్యంగా ధనుర్మాసంలో భోగి రోజు చేస్తూ ఆ గోదామ్మ పరమాత్మలో లీనమైనటువంటి దినాన్ని భోగిగా కళ్యాణోత్సవాన్ని చేయడం అనేటువంటిది కనిపిస్తుంది గోదాదేవి గనక ఆ కథను చూస్తే చాలా ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఏ తండ్రి అయినా సరే ఎంత భగవద్పరాయణుడైనా సరే ఎంత అనునిత్యం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా ఆయన పుణ్యఫలం ఏంటో చెప్పలేం కానీ ఆయన పుణ్య ఫలం మూలంగా ఆయన కలిగినటువంటి కుమార్తె గోదామ్మ ఈ విష్ణు చిత్తుడు అనేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన ప్రతినిత్యం కూడా రంగనాథుడిని కొలుస్తూ ఆయన యొక్క సేవలో గడుపుతుండేటువంటి వాడు స్వామికి పూమాలలు అర్పించడం ఇవి తను చేసేటువంటి నిత్య కృత్యాలు ఎప్పుడైనా సరే ఏ ఇంట్లోనైనా ఒక వ్యవస్థ నడుస్తుందంటే ఆ స్వామి ఆరాధన జరుగుతుందంటే ఆ ఇంట్లో నుండి మరి పూమాలలు కట్టాలి తులసిమాలలు కట్టాలి స్వామికి అర్పించాలి ఇవన్నీ కూడా నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు మరి ఆ నిత్య కృత్యాలలో మనకు కనిపించేటువంటి వాటిల్లో ఈ తల్లి తెలియకుండా కూడా రోజు కూడా తల్లితో పాటు ఆ సేవలో తాను పాల్పంచుకునేది ఇలా ఇంతింతై పెరుగుతూ ఉన్నటువంటి ఆ అమ్మ ఓ రోజు ఆ కట్టినటువంటి పూలను చూసి ఒకసారి మెడలో అలంకరించుకొని అందంగా చూసుకొని మళ్ళీ అవి అక్కడ పెట్టింది అంతే పెట్టగానే సరే పొరపాటు జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ అమ్మ అలంకరించుకున్నటువంటి పూమాల కనుక తన తలలోని ఒక కేశం ఆ పూమాలకి అంటుకుంది అది చూడగానే తండ్రి బాధపడ్డాడు ఇదేంటి స్వామికి అర్పించవలసినటువంటి పూమాలలో ఈ వెంట్రుక ఎలా వచ్చింది ఏమైంది జరిగిన విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడ్డాడు చింతపడ్డాడు గో దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే భయపడ్డాడు ఇవన్నీ చేస్తే ఆయన కళలో స్వామి కనపడి నాయనా విష్ణు చిత్తు నాకు గోదా వేసుకుని అలంకరించుకున్నటువంటి అంటే చాలా ఇష్టం అన్నాడట అలా అనిపించిన తర్వాత ఇంకా అది అయింది సరే అలా గోదాదేవి తాను ప్రతినిత్యం కూడా చేసేది ఇక్కడ ఇంకొక విషయం మనకు చెప్తూ ఉంటాము ఏమిటి అంటే తిరుప్పావై అని కూడా మనం చూస్తూ ఉంటాం ఈ తిరుప్పావై అన్నటువంటి దాంట్లో కూడా విశేషమైనటువంటిది ఏమిటి అంటే అమ్మ తాను విన్నదంట ఈ స్వామి యొక్క స్వామిని స్వయంగా పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి స్వామిలో ఆరాధించినటువంటి ఈ స్వామిలో తను మమేకమయ్యాలంటే ఏం చేయాలి అని తీస్తే అప్పుడు తెలిసింది ఏమిటి అంటే పార్వతీ అమ్మవారు చెప్పినటువంటి ఒక వ్రతం ఉంది ఆ వ్రతాన్ని ద్వాపర యుగంలో అందరూ కూడా గోపికలంతా కూడా ఆ వ్రతాన్ని చేశారు అందువల్ల గోపాలకృష్ణుడు వాళ్ళకి దగ్గర అయ్యాడు కాబట్టి ఆ కృష్ణుడు మనకి దగ్గర అవ్వాలి అంటే ఏం చేయాలి మనం కూడా ఓ వ్రతం చేయాలి ఆ కాత్యాయని వ్రతమే స్త్రీ వ్రతంగా మార్పు చెందింది వ్రతం చేయడానికి కూడా మళ్ళీ అమ్మ ఇంకో పని చేసింది ఏమి అంటే ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు ఒక్కొక్క చిన్న తన మాతృభాషలో ఒక పద్యం లాంటిది రాసుకుంది దాన్ని మనము వింటూ ఉంటాం అందరూ కూడా పాశురం అంటారు ఈ పాశురాన్ని తల్లి రాసుకుంది ఇందులో చూస్తే ఈ సేవాభావం కనిపిస్తుంది అందరినీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధికి వెళ్ళి వీధి వీధిలో ఉన్నటువంటి అందరినీ కూడా మీరందరూ రండి మీరందరూ గోపికలు మనం అందరం తెల్లవారుతుంది లేవండి స్నానం చేద్దాం స్నానం చేసి స్వామి సన్నిధికి వెళ్దాం మీరందరూ అలా వీధి వీధికి వాడవాడకెళ్ళి ప్రతినిత్యం అందరినీ లేపడం అందరినీ తీసుకువెళ్ళడం స్నానం చేయించడం స్వామికి నమస్కరింపచేయడం ఇది పాశురంలోని అర్థం అంటే ఒక స్వామి యొక్క కృప కలగాలి అంటే ఉదయాన్నే లేవడం స్వా స్నానం చేయడం పూమాలలు కట్టడం స్వామికి సమర్పించడం ఇలా నిత్యం ఓ ముప్పై రోజులు తన యొక్క సేవలో తన యొక్క లీనల్లో ఇంతమందిని కూడా కలిపి నిలుపుతూ అందరినీ ఏమమ్మా మీరేం చేస్తున్నారు రారమ్మా అంటూ పిలుస్తూనే ఉంటుంది ఇలా ప్రతినిత్యం తను పిలుస్తూ ఉన్నటువంటి పిలుపులో అందరినీ కూడా ఇంకా మీకు తెల్లవారలేదా లేదా తెల్లవారింది స్వామి యొక్క సేవ చేయడానికి అని ఇలా ప్రతి ఇంటి ఇంటికి అలా వెళుతుంది అలా వెళ్ళి స్వామి యొక్క తత్వాన్ని ప్రచారం చేస్తుంది ఆ రోజు కృష్ణుడు యొక్క కృప కలగడానికి గోపికలందరూ చేసినటువంటి వ్రతం ఇదే ఈరోజు మనము చేద్దాం మనకి ఈ వ్రతం యొక్క తత్వం తెలుస్తుంది అంటుంది ఇలా ఆ తల్లి చేసినటువంటి ఈ వ్రత ఫలంగానో ఏమో మరి స్వయంగా మనకి రంగనాథ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి స్వామినే పెళ్లి చేసుకుంటానని చెప్పడం తండ్రి ఆశ్చర్యపోవడం తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళడం ఆయన వెనుక నుండి మళ్ళీ చెప్పడం చెప్పినప్పుడు ఓ రోజు రంగనాథుడి ఆలయానికి వెళ్తాడు ఆలయానికి కుమార్తె కూడా తీసుకుని వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి లోపలికి వెళ్ళి కనపడకుండా ఉంటుంది అప్పుడు ఈయన ఊరుకోలేదు తండ్రి ఊరుకోకుండా నా కూతుర్ని మాయ చేశాడు నా భగవంతుడు తీసుకువెళ్ళాడు అని ఆయన మీద నానగోళ ఈ అసలు ఈ దేవుడు మంచివాడు కాదు ఈ దేవుడు మాయ చేస్తాడు మాయ వల్ల నా కూతురు వచ్చినటువంటి నా కూతురు మాయమైంది అనేసి బ్రాపగండ చేస్తాడు దాంతో మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కూతురు ఇంట్లో ఉంటుంది అంటే మళ్ళీ పంపించేస్తాడనమాట ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేయడానికి అక్కడికి తీసుకువెళ్ళి పెళ్లి చేయడానికి అనేటువంటి ఒక ఒప్పందం ద్వారా స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి దేవాలయంలో ఆయనకిచ్చి వివాహం చేసి ఏదే ధనుర్మాసంలో మనం భోగి అని సంక్రాంతికి ముందు రోజు చేస్తాం కదా ఆ భోగి రోజు ఈ భోగము అనేటువంటి ఒక తంతును పూర్తి చేసి కళ్యాణం చేస్తే ఆ తల్లి తెలియకుండా స్వామిలో లీనమైనటువంటి తల్లి కథే గోదాదేవి కథమ్మ గోదా అనగానే

ప్రవర్తన కలిగి చిన్ననాటి నుండి అంటే పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు కదా ఆ విధంగా స్వామి మీద భక్తి ప్రేమ కలిగి పూర్వజన్మ సుకృతం వల్ల ఆ తల్లి నిరంతరము కృష్ణుణ్ణి తనలో చూసుకోగలిగి కృష్ణతత్వాన్ని తెలుసుకోగలిగి నాతో పాటు పది మంది స్త్రీమూర్తులు కూడా ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అని దాన్ని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉండి స్వామిలో లీనమైనటువంటి ఓ గొప్ప భక్తురాలి కథ గోదాదేవి కథమ్మ గోదాదేవి గురించి తిరుక్పే గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి